ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రైలర్ సాంగ్తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతోందని అందరూ ఆశిస్తున్నారు అయితే కల్కి కథ మహాభారతం చివర ప్రపంచం అంతమయ్యే సమయం ఇలా ఆసక్తిగా ఉండబోతోందని ఇప్పటికే నాగాశ్విన్ చెప్పడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా నిన్న రాత్రి ముంబైలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కి ప్రభాస్ దీపికా పదుకున్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రానా నిర్మాత అశ్విని దత్ హాజరయ్యారు అయితే తాజాగా నాగాశ్విన్ బాలీవుడ్ మీడియాకి కల్కి కథ గురించి సింపుల్గా చెప్పారు కల్కి కథ ఏంటి అంటే మూడు ప్రపంచాల మధ్య ఈ కథ జరుగుతుంది గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర కాశీనగరం ప్రపంచంలోనే మొదటి నగరం అని చెప్తారు అయితే అదే చివరి నగరం కూడా అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ ఉంటుంది భూమి మీద అన్ని వనరులు అంతరించిపోతాయి కానీ కాశీలో కాంప్లెక్స్ మనుషులు అని కొంతమంది ప్రత్యేకంగా నిర్మించుకుని ఉంటారు అక్కడ అన్నీ దొరుకుతాయి సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లాలని భావిస్తూ ఉంటారు కానీ కాంప్లెక్స్ మనుషులు వేరే మనుషులను రానివ్వరు అక్కడికి వెళ్లాలంటే మిలియన్ యూనిట్స్ కావాలి ఇలా కాంప్లెక్స్ ప్రపంచం సాధారణ మనుషులు జీవించే కాశీ ప్రపంచంతో పాటు ఇంకో ప్రపంచం శంబాలా ఉంటుంది పురాణాల ప్రకారం కల్కి ఈ నగరంలోనే పుడతాడు కాంప్లెక్స్లో డబ్బున్న మనుషులు నిర్జీవంగా మారిన కాశీ మనుషులు శరణార్థులు తలదాచుకునేలా శంబాల నగరం ఇలా ఈ మూడు ప్రపంచాలను కలుపుతూ కథ ఉంటుంది అని తెలిపారు నాగాశ్విన్ ఆ మూడు ప్రపంచాల మధ్య జరిగే పోరాటం బతకడానికి మనుషులు చేసే పోరాటంతో సినిమా సాగుతుంది అని తెలిపారు నాగాశ్విన్ అలాగే కథకు తగ్గట్లు కాంప్లెక్స్ మనుషులు కాశీలో మనుషులకు తగ్గట్లు ఆయుధాలు బట్టలు అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేశాము అని తెలిపారు దీంతో కలికి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి